बीजेपी ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ రైతు వ్యతిరేక బిల్లును వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో సిపిఎం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు మెడలకు ఉరితాళ్లు తగిలించుకొని నిరసన ర్యాలీ చేపట్టి ట్రెజరీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పులి వెంకటరెడ్డి పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మీగడ వెంకటేశ్వర రెడ్డి నిరసన దీక్షకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్న వారికి మాలలు వేసి ప్రారంభించి ప్రసంగించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంను ఉద్దేశించి ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి తిప్పారెడ్డి, సిపిఎం కనిగిరి ప్రాంతీయ కమిటీ కార్యదర్శి పిసి కేశవరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లు రైతుల మెడకు ఉరితాడు అని అన్నారు. ఈ బిల్లు కారణంగా రైతు, పంట ధర, వినియోగదారులకు అమ్మే ధర రెండూ కూడా కార్పొరేట్ ఇష్టమే అన్నారు. రైతు ప్రభుత్వం కూడా రైతుల నడ్డి విరిచేలా విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ విధంగా ఉచిత వ్యవసాయ విద్యుత్ కు మంగళం పాడేలా మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆదినారాయణ, శ్రీరాములు వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు ఎన్ కొండారెడ్డి, ఏడుకొండలు చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. రైతులు ముంతాడుతో నిరసన వ్యక్తం చేస్తూ కనిగిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించి కనిగిరి పులి వెంకటరెడ్డి పార్కు వద్ద ప్రజా దీక్షను ఆరోజు నిర్వహిస్తా ఉన్నారు. ఈ దీక్ష కొనసాగడానికి కారణం దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, దానికి అనుబంధంగా ఆ బిల్లు పాస్ కావడానికి సపోర్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీలకు నిరసనగా ఈరోజు దీక్ష చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒకటి ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించినటువంటి నూతన వ్యవసాయ బిల్లును ఆ రకంగా రంగంలో తీసుకొచ్చి రైతులు నచ్చాట ముంచడానికి, రైతులు మరింతగా ఆత్మహత్య చేసుకోవడానికి ఆ రకంగా ఈ బిల్లు సిద్ధమవుతుందని చెప్పి వామపక్షాల అభిప్రాయం, ప్రతిపక్షాల అభిప్రాయం. ఈ పాటికి దేశవ్యాప్తంగా ప్రజా పోరాటం వెల్లువలాగా రకంగా కొనసాగుతూ ఉంది. రైతులందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ఆ రకంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎవరి మాటలు ఖాతరు చేయకుండా ఆ రకంగా నాకు 300 సీట్లు పైగా వచ్చినాయి, నన్ను ఏమీ ఎవరు చేయలేదని చెప్పి విరమిముతూ ఉన్నారు. ఆ రకంగా ఈ నిరసన మాత్రం వెల్లువలాగా రంగం ముందుకొస్తూ ఉంది. ఇంకోటి, ఈరోజు ఈ దేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి రైతాంగం దాదాపు 60 మంది ఉన్నారు నేటి కూడా. కానీ ఈ వ్యవసాయ రంగాన్ని రోడ్డు పాలు చేసి ఆ రకంగా ఇబ్బంది పెట్టడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగమే ఈరోజు ఈ బిల్లును పాస్ చేసింది. రెండోది, ఈరోజు ఈ బిల్లు వలన ఒకటి, రైతులు ఈరోజు మోడీ గారు చెప్తున్నారు, రైతులు ఎక్కడే అమ్ముకోవచ్చు, మార్కెట్ రేట్లు ఉంటాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, ఈ బిల్లు వలన మరింత రైతు బాగుపడతాడని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. ఈ బిల్లు వలన లాభపడితే సంతోషించేది, ముందుగా మీకు ధన్యవాదాలు చేసేది సిపిఎం పార్టీ వామపక్షాలు మాత్రమే. అందుకని ఈ బిల్లు కేవలం బిల్లు బిల్లే తప్పక బిల్లు కాదు, ఇది ఖచ్చితంగా రైతానికి వ్యతిరేకం. రెండోది, మార్కెట్ యార్డ్ ఉంటాయి, కందులు కొనరు. అలాగే వ్యవసాయ అధికారులు ఉంటారు, మాట్లాడరు. అలాగే కొంటామని చెప్పి చెప్తారు, కొందరు. అందుకని రైతులు ఒట్టు కానీ, కందులు కానీ, మినుములు కానీ ఎంతకంటే అంతకు ఈ పాటుగా ప్రైవేటు వ్యక్తులని దొరబడి ప్రైవేటు వ్యాపారస్తులు గ్రామాల్లో కరకి వెళ్ళి ఎంతో ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా ఓన్లీ సమస్య ధర కాకుండా కొంటా ఉన్నారు. దానివల్ల రైతులు, చిన్న రైతులు అన్యాయం అవుతారు, ఇబ్బంది పడతారు. ఎప్పటికైనా సరే ఆ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఉద్యమం లెక్క తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ మీకు వాస్తవంగా ప్రజల మీద, రైతుల మీద